నమస్తే సార్. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. బిజినెస్ కి సంబంధించి ఎస్పెషల్లీ లేడీస్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మన వీడియోస్ ఎవరైతే చూస్తూ ఉంటారో తక్కువ బడ్జెట్ చెప్తూ ఉంటాం, ఇంట్లో కూర్చొని చేసుకునే విధంగా చెప్తూ ఉంటాం, సోర్సెస్ ఎక్కువ క్రియేట్ అయ్యేలా ఉంటూ ఉంటాయి. వాళ్ళు అడిగే ఐడియాస్ ఏంటంటే క్రియేటివ్గా మార్కెట్లో లాంచ్ అవనివి ఏమైనా కొత్తగా చేసే అవకాశం ఏదైనా ఉంటూ ఉంటుందా? ఎందుకంటే చాలామంది ఎడ్యుకేటెడ్ పీపులే హౌస్ వైఫ్స్గా ఉండి టైం వేస్ట్ అయిపోతుందని బాధపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనకి మాకు ఇన్కమ్ సోర్స్ ఉంది సార్, మేము బిజినెస్ వైపు వెళ్ళగలము, ఫినాన్షియల్గా మాకు మంచి సపోర్ట్ ఉంది, బట్ మేము వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో తెలియట్లేదు అని అడిగే వాళ్ళు ఉంటుంటారు. అలాంటి పీపుల్కి బిజినెస్ ఐడియాస్ కింద అసలు మనం ఏం చెప్పొచ్చు అంటారు? ఉమెన్ బిజినెస్ ఐడియాస్ లేదా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్కి వచ్చేసరికి చిన్న వాటిలో ఎక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఉమెన్ చేసుకోగలిగినవి చాలా ఉంటాయి. లో ఇన్వెస్ట్మెంట్, ఇంటి దగ్గర నుంచైనా చేసుకోవచ్చు, లేదా నలుగురు ఐదు గ్రూప్గా గ్యాదర్ అయినా కూడా చేసుకోవచ్చు. ఇటువంటి కాన్సెప్ట్స్ నిజానికి ఉమెన్కి చాలా ఎక్కువ, కంపారిటివ్లీ మెన్ కన్నా ఉమెన్కి ఉండే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ సూపర్ గుడ్ విత్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న సూపర్ గుడ్ విత్ మేనేజ్మెంట్ స్కిల్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్. సో ఆ మేనేజ్మెంట్ దానికి బిజినెస్ సేల్స్ అనేది ఒకటి యాడ్ చేస్తే అది ఒక బిజినెస్ మోడల్ అవుతుంది. అంతకన్నా అందులో ఛాలెంజ్ ఏమీ లేదు. అయితే మీరు అన్నట్టు మార్కెట్లో అక్కడక్కడ ఉన్నాయి, ఈ కమింగ్ 2-3 ఇయర్స్లో బాగా ట్రెండింగ్ అవ్వబోతున్నాయి. వాటిని సింపుల్గా మనం టెరాకోటా జ్యువెలరీ అంటారు. మనం ఒక టైల్ షాప్కి వెళ్ళాం అనుకోండి, టైల్స్ అమ్ముతారు చూసారా, ఆ షాప్కి వెళ్ళాం అనుకోండి, మనకి అక్కడ సిరామిక్ టైల్స్, మిట్టి టైల్స్, టెరాకోటా టైల్స్ అన్న పదం కూడా వినిపిస్తుంది. టెరాకోటా అనేది ఒక టెక్నాలజీ. మన ఇండియన్స్ ఆల్మోస్ట్ 1000 సంవత్సరాల ముందు నుంచి కూడా ఈ టెరాకోటా అనే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అంటే మట్టిని సాలిడ్గా తయారు చేసి డిఫరెంట్ సబ్స్టెన్సెస్ కింద యూజ్ చేస్తారు. టైల్స్లోని, వాల్స్లోకి, బ్రిక్స్లోకి మట్టిని ఒక ఫార్మేషన్లోకి తీసుకొచ్చి దానికి ఒక ఫార్ములా ఉంటుంది, దాన్ని అప్లై చేస్తే అది టెరాకోటా స్ట్రక్చర్లోకి తయారవుతుంది. ఇప్పుడు ఈ టెరాకోటా అంటే మట్టితో తయారు చేస్తున్న జ్యువెలరీ ఐటమ్స్ కూడా తయారవుతున్నాయి. దాన్ని సింపుల్గా టెరాకోటా జ్యువెలరీ అంటారు. మనకి హైదరాబాద్లో కూడా చాలామంది టెరాకోటా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎక్కువ మంది లేరు, చాలా లిమిటెడ్గా ఉన్నారు. ఈ ఐటమ్స్ కూడా మనకి 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. సో 100 రూపాయలు చూసారా, మీ మొహం 100 రూపాయలు అనేసరికి ఎలా కలిగిందో, 100 రూపాయలు జ్యువెలరీ దొరుకుతుంది అనేసరికి చూసారా, 100 రూపీస్ కూడా జ్యువెలరీ ఐటమ్ని మనం సెల్ చేసుకోవచ్చు. అది సాలిడ్గా ఉంటుంది, దానికి ఒక సర్టైన్ ఫార్ములా ఉంటుంది ఆ టెరాకోటా ఎలా తయారు చేయాలనేది. కరెక్ట్గా చేయబోతే బ్రేక్ అయిపోద్ది అనమాట. సో కరెక్ట్గా చేయాలి. ఆ చేసే ఎక్స్పర్ట్స్ కొంతమంది మాత్రమే ఉన్నారు. సో వాళ్ళ దగ్గర మనం ట్రైనింగ్ ఏమైనా తీసుకొని టెరాకోటా బిజినెస్ లాంటిది ఏమైనా స్టార్ట్ చేయొచ్చు, లేదా వాళ్ళు రెగ్యులర్గా సప్లై ఏదైనా పంపించినా సరే మనం సేల్స్ మోడల్లో కూడా చేసుకోవచ్చు, లేదు ఇంట్లోనే 4-5 కలిసి కూడా టెరాకోటా జ్యువెలరీని స్టార్ట్ చేయొచ్చు. డిజైన్స్ ఎలా చేసుకోవాలి, కలర్ కాంబినేషన్స్ ఏంటి, దానికి థ్రెడ్డింగ్ ఎలా ఇవ్వాలి, అందులో ఉండే వేరియస్ మోడల్స్ ఏంటి, కాన్సెప్ట్స్ ఏంటి. ఇంకా ఫ్యాషన్ ఇండస్ట్రీ అన్లిమిటెడ్, మీరు ఎంత చేసినా ప్రతి ఐటమ్ సేల్ అయిపోతుంది తప్ప ఎక్కడ ఆగేది లేదు. సో ఎవరైనా ఇంట్లో ఖాళీగా ఉండే ఉమెన్, లేదా చదువుకున్నారు, డిగ్రీయో ఎంబీఏ చదువుకున్నారు, ఆఫ్టర్ మ్యారేజ్ వేరియస్ రీజన్స్ వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నారు, లేదు చదువు లేకపోయినా సర్లేదు, ఇంట్లో టైం ఉంది, మనం ఏదో ఒకటి కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ టెరాకోటా జ్యువెలరీ బిజినెస్ ఇంట్లో నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి ఒక చిన్న టేబుల్ ఉన్నా సరిపోతుంది. ఇంతకన్నా వర్క్షాపు, ఫ్యాక్టరీ ఏం అవసరం లేదు. రా మెటీరియల్స్ కొన్ని దొరుకుతాయి, కలర్స్ దొరుకుతాయి, పెయింట్స్ దొరుకుతాయి, వాటికి అవసరమైన యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి. అసలు ఎలా చెయ్యాలి, ఏ టెక్నాలజీ ఉపయోగిస్తే మనకి టెరాకోటా ఆ మెటీరియల్ తయారవుతుంది, దాన్ని మనం జ్యువెలరీ ఐటెం కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, డిజైనింగ్ వర్క్, పెయింటింగ్ వర్క్, వీటి మీద ఏమాత్రం క్రియేటివ్ స్కిల్స్ ఉన్నా సరే, లేదా మీ కళ్ళకు కనబడే ప్రతి ఆబ్జెక్టివ్ని టెరాకోటాలో డిజైన్ చేయగలరా అన్న సింపుల్ లాజిక్ మనకు అప్లై అయినా సరే ఈ బిజినెస్ని చాలా అగ్రెసివ్గా చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో ఇది ఇంకా పెరుగుతుంది, పెరిగే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దాన్ని కూడా ఇష్టపడుతున్నారు, రెగ్యులర్గా కాకుండా టెరాకోటా కూడా బాగుంది, న్యాచురల్గా ఉంటుందని చెప్పి. సో ఇంట్రెస్ట్ ఉన్న ఉమెన్ ఎవరైనా సరే, సిటీస్లో అయినా, విలేజెస్లో అయినా, చదువుకున్న వాళ్ళైనా, చదువు లేని వాళ్ళైనా సరే ఈ టెరాకోటా బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మహా అయితే ఒక 10,000-20,000 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, తక్కువతో. ఎందుకంటే ముందు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే అది తెలియాలి. మహా అయితే 10,000-20,000 ఇన్వెస్ట్మెంట్తో మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. 3, మీ టార్గెట్ కస్టమర్ ఉమెనే కాబట్టి మీ అపార్ట్మెంట్లోనో, గేటెడ్ కమ్యూనిటీలోనో, పిల్లలు స్కూల్కి వెళ్తారు ఆ కిట్టీ పార్టీ గ్యాంగ్లోనో, మదర్స్ గ్రూప్లోనో, చుట్టాల్లోనో, బంధువుల్లోనో ఎక్కడ స్టార్ట్ చేసినా సరే టెరాకోటా ఐటమ్స్ కొనుక్కునే వాళ్ళు రెగ్యులర్గా ఉంటారు. తెలిసిందే కదా, ఒకరోజు చేసుకుంటారు సరదాగా.
ప్లస్ మళ్ళీ ఇంకోటి వేసుకుంటారు 50 100 రూపాయలు అనేసరికి ఏముంది 3000 కదా అని అనేసరికి 30 ఐటమ్స్ వస్తాయి. సో యూజ్ చేసుకొని మళ్ళీ పక్కన పడేస్తూ ఉంటారు. సో కన్జ్యూమర్ నీడ్ కూడా ఎక్కువే ఉంటుంది. అంటే 100 రూపాయలకి 50 రూపాయలకి ఆలోచించడానికి ఏం లేదు. మహా అయితే మాక్సిమం ఒక 3000 4000 పడుతుంది మాక్సిమం ఐటమ్. సో అలా చూసుకున్న లెక్కలో పర్లేదు ఇన్ని ఉన్నాయి ఇది లేకపోతే ఎలా అని చెప్పి ఇది కూడా కొంటారుంటారు, యూజ్ చేస్తూ ఉంటారు, తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చేస్తుంటారు, అడిగిన వాళ్ళందరికీ గొప్పగా చెప్తారు ఇది మట్టితో తయారు చేసిందని. సో టార్గెట్ కస్టమర్స్ని కూడా మనం ఈజీగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ లెక్కన యావరేజ్గా ఒక జ్యువెలరీ కాస్ట్ 100 రూపాయలు 200 రూపాయలు అనుకుంటే మంత్ అయ్యేసరికి మనం ఒక 100 మందికో 200 మందికో అమ్మగలిగితే ఇంట్లో కూర్చొని ఒక 30000 50000 రూపాయలు సంపాదించుకోవచ్చు. మార్కెట్లో ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. కాస్ట్ ఎక్కువ ఉంది, సేల్ అవ్వదేమో అన్న డౌట్ ఎక్కడా కనిపించదు. అందులో జ్యువెలరీ అంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ వస్తుంటే తీసుకుంటూ బై చేసే పీపుల్ ఎక్కువ ఉంటూ ఉంటారు. మీరు కూడా చెప్తుంటారు ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎంత తక్కువ ప్రోడక్ట్ అయితే మార్కెట్లో అంత లైఫ్ టైం ఉంటుంది దానికి అని. ఎంతమంది యూస్ చేసుకుంటారో తెలియదు కానీ బట్ ఈ ప్రాసెస్ కరెక్ట్గా అప్లై చేసే వాళ్ళకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది మీరు చెప్తుంటే. ఒకవేళ ఎవరికైనా ఇది నేర్చుకుందాము అన్నా మనకి నేర్పించే పర్సన్స్ ఉన్నారు వాళ్ళని డైరెక్ట్గా అసైన్ చేయొచ్చు. సో వీళ్ళు నేర్చుకొని కూడా వాళ్ళ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వినడానికి బాగుంది కానీ నేర్చుకోవడం అందరికీ కష్టం. ఆ సోర్స్ కూడా తెలియదు. నేర్పించే పర్సన్స్ కూడా ఉన్నారు. ఒకవేళ వాళ్ళని మనం వీళ్ళకి అటాచ్ చేసాము అనుకోండి మార్కెట్లో బిజినెస్ ఈజీ అవుతుంది. చాలా మందికి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది. ఎంప్లాయీగా ఉండడం కంటే సెల్ఫ్గా ఏదైనా చేయాలనుకుంటూ ఉంటారు. ఫస్ట్ టైమ్ సెకండ్ టైమ్ ఎక్కడో ఒకటి దెబ్బ తగులుతుంటుంది. మీరు అన్నట్టుగా వినడానికి చోళ్ళు రెడీగా ఉంటాయి కాబట్టి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ ఇంపాక్ట్ వల్ల ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తూనే ఉంటారు, ముందుకు రాలేరు. అలాంటి వాళ్ళకి బిజినెస్ మోటివేషన్ చాలా అవసరం కూడా. ఇలా ఎవరికైనా పర్సనల్గా ఒకవేళ మాకు ఇలా చెయ్యాలని ఉంది, ఇన్వెస్ట్మెంట్ మేము తెచ్చుకోగలం బట్ కాకపోతే మా సరౌండింగ్స్ ఇలా ఉన్నాయి, మేము ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి, ఇంతకుముందు 2-3 టైమ్స్ మేము ఆల్రెడీ దెబ్బతినున్నాం, నెక్స్ట్ టైం ఆ రూట్ మార్చుకోవాలంటే అసలు ఏ విధంగానే కానీ ఇన్వెస్ట్మెంట్ గురించి కానివ్వండి. చాలామందికి మెంటరింగ్ కూడా కావాలి అడుగుతూ ఉంటారు మనల్ని. మా బిజినెస్లో గ్రోత్ కావాలనుకుంటున్నాం, బిజినెస్ బాగుంది బట్ మెంటరింగ్ సర్వీసెస్ అనేది మా దగ్గర బాగాలేదు, సో మన సైడ్ నుంచి ఏమన్నా ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఒకసారి గ్రేట్ ఉషా గారు, కొత్త బిజినెస్లు ఎవరు మొదలు పెడదాం అనుకున్నా లేదా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది దాన్ని ఎలా లాంచ్ చేయాలో ఎలా ఎగ్జిక్యూట్ చేయట్లేదు తెలియదు అనుకుందాం, అంటే ఎగ్జిస్టింగ్ ఐడియా ఉన్నా న్యూ ఐడియా కావాలన్నా సరే దే కెన్ కమ్ ఫర్ 1-to-1 కన్సల్టేషన్. ఈ 1-to-1 కన్సల్టేషన్ 2-to-3 hours చేయాలి ఫస్ట్ సెట్టింగ్. తర్వాత మల్టిపుల్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇంకా ఈ 1-to-1 కన్సల్టేషన్ చేసేటప్పుడు అసలు వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, వాళ్ళ ఐడియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళకి ప్యాషనేట్ థింగ్ ఏంటి, ఏ వర్క్లో వాళ్ళు ఎక్కువగా డెడికేట్ చేయగలరు, అండ్ ఆ బిజినెస్ మోడల్కి రెవెన్యూ కానీ డిమాండ్ కానీ ఎలా ఉంది, మీరు ఎంతవరకు ఆ సర్వీస్ని ప్రొడక్ట్ని సప్లై చేయగలరు, ఇటువంటి పాయింట్స్ ఎన్నో డిస్కస్ చేయాలి. చేయాలంటే 2-to-3 hours టైం స్పేర్ చేయాలి. ఏదో 5 మినిట్స్లో ఉషా గారు మీరు బిజినెస్ మోడల్ పెట్టండి అంటే అయిపోదు. ఆ ఇండస్ట్రీ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, లేనప్పుడు మీరు ర్యాండమ్ ఇండస్ట్రీని చూస్ చేసుకుని ఎలా సర్వైవ్ అవుతారు ఇష్టం లేనప్పుడు. సో అందుకు బిజినెస్ కన్సల్టేషన్స్ అన్నీ కూడా 1-to-1 అపాయింట్మెంట్స్ ద్వారా 2-to-3 hours మాట్లాడి ఫర్దర్గా వాళ్ళకి రోడ్ మ్యాప్ కానీ లోన్ కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ లేదు వాళ్ళ దగ్గరే ఫండింగ్ ఉంది దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, ఫండ్స్ మిస్యూజ్ అవ్వకుండా. చాలామంది డబ్బులు మిస్యూజ్ చేసేస్తుంటారు బిజినెస్లో, మిస్యూజ్ అవ్వకుండా ఏది ఎంతవరకు అవసరం అవసరం లేని దాన్ని మనం ఎలిమినేట్ చేసి ఎలా డబ్బులు సంపాదించాలి, ఇటువంటి 1-to-1 కన్సల్టేషన్ చేయడం జరుగుతుంది. రెండోది మాకు ఎగ్జిస్టింగ్ మేము ఒక ఎంప్లాయీగా ఉన్నాం లేదా ఒక స్టూడెంట్గా ఉన్నాం, ఇంట్లో హోమ్ మేకర్గా ఉన్నాం, లేదు ఇంకొక 2-3 ఇయర్స్లో నేను రిటైర్ అవ్వబోతున్నాను, ఐ వాంట్ టు నో సంథింగ్ అబౌట్ ది బిజినెస్ అని ఎవరైనా అనుకుంటే దే కెన్ కమ్ ఫర్ ది 2 డేస్ వర్క్షాప్. ఎవ్రీ మంత్ కూడా మనం ఆన్లైన్ ఆఫ్లైన్లో 2 డేస్ వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ వర్క్షాప్ తాలూకు ఎజెండా ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు ఎవరు బిజినెస్ స్టార్ట్ చేసినా ఒక 50 లేదా 100 చెక్ పాయింట్స్ ఉంటాయి. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనీసం ఒక 50 పాయింట్స్ మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి, 100 పాయింట్స్ దాకా విషయాన్ని తెలుసుకోవాలి. ఈ 2 డేస్ వర్క్షాప్లో ఈ 50 నుంచి 100 బిజినెస్ టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. తద్వారా వాటికి ఉన్న కేస్ స్టడీస్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎక్కడెక్కడ సక్సెస్ అయ్యాయి, ఫెయిల్ అయ్యాయి, రీజన్స్ ఏంటి, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా బిజినెస్ వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. మూడవది ఏంటి అంటే మీకు పర్సనల్గా ఎవ్రీ మంత్ మెంటరింగ్ కావాలి. ఎందుకంటే నా బిజినెస్లో అల్టిమేట్ సీఈఓ నేనే, కానీ నా ఫ్రెండ్స్ దగ్గర నా క్లోజ్డ్ సర్కిల్ దగ్గర నేను కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటాను ఖచ్చితంగా. వేరే వాళ్ళకి మనం గైడ్ చేసినా నాకు కొంత ఇన్ఫర్మేషన్ బుక్స్ నుంచి కానీ ఇంటర్నెట్ గురించి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ నాకన్నా బాగా బిజినెస్ చేస్తున్న బిజినెస్ పీపుల్ నుంచి కానీ నేను రెగ్యులర్గా నేర్చుకునే విషయాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు కొత్తగా మొదలు పెట్టేటప్పుడు లేదా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నప్పుడు మీ కంపెనీకి అల్టిమేట్గా మీరే సీఈఓ, కానీ
అక్కడక్కడ రాంగ్ స్టెప్స్ పడే అవకాశాలు ఉంటాయి. పడకుండా ఒక స్ట్రక్చర్ని మనం ఎవ్రీ మంత్ ఎలా ఫాలో అప్ చేసుకోవాలి, సేల్స్ టార్గెట్ని ఎలా పెంచుకోవాలి, ఎక్స్పెన్సెస్ని ఎలా తగ్గించుకోవాలి, మార్జిన్ ఎలా పెంచాలి, ఎక్స్పాన్షన్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఏంటి, ఫండ్స్ ఎక్కడ మిస్యూజ్ చేస్తున్నారు, టార్గెట్స్ ఇంకా ఎంతవరకు రీచ్ అవ్వాలి, ఇలాంటివి రివ్యూ మీటింగ్స్ అని పెట్టి ఎప్పటికప్పుడు ప్రతి మంత్ మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే మెంటరింగ్ సర్వీసెస్ను కూడా బిజినెస్కి స్టార్టప్స్కి ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఈ మూడు కేటగిరీస్లో మనం చూసుకుంటే 1-to-1 కన్సల్టేషన్ కొత్త వాళ్ళ కోసం, ఫ్యూచర్లో స్టార్ట్ చేయబోయే కోసం వర్క్షాప్స్, అండ్ ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి మెంటరింగ్ సర్వీసెస్. ఈ మూడిట్లో ఏది చూస్ చేసుకున్నా సరే ఖచ్చితంగా వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి ఒక 20% 30% గ్రోత్ మనం ఈజీగా చూపించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షగరు, హ్యావ్ అ గుడ్ డే.